దయగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి వందనాలు. మరో సంవత్సరంలో మిమ్మల్ని ప్రేమించే మీ ప్రియమైన పిల్లలంగా మరలా మేము కలుసుకొని మీదైన మహాజ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకునైనా, సుదూర ప్రాంతాలలో నుంచి దేశవ్యాప్తంగానైనా మీ పిల్లలు తరలి వచ్చారు. ఈ 10 దినాలు మీ పిల్లలకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆత్మీయమైన ఎన్నో సంగతులు తెలుసుకోవటానికి కృప చేయమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నూతన సంవత్సరంలో మరో జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో సజీవులుగా మనమంతా కలుసుకోవటానికి కృపచేసిన పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో శుభములు అందిస్తూ, మరి జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 3వ సంవత్సరం బైబిల్ విద్యను అభ్యసిస్తున్న మీకోసం ఏర్పాటు చేయబడిన పాఠం ప్రకృతి ప్రమాదాలను జంతుజాలం ముందుగా గుర్తించగలవా. ప్రకృతి పెను ప్రమాదాలను జంతుజాలం ముందుగా గుర్తించగలవా? ప్రేమైన దేవుని పిల్లలారా, 2004 డిసెంబర్ 26 ప్రపంచం మరచిపోలేని మరపురాని రోజన సంగతి మీకు తెలుసు. కారణం, ఆ రోజున ఇండోనేషియాలోని సమత్ర ద్వీపంలో ప్రారంభమైన సునామీ సుమారుగా 6 దేశాలను తాకి 6 దేశాలలో ఉన్న 250,000 మంది ప్రజలను కబలించి వారంతా ప్రాణాలు పోగొట్టుకోవటానికి కారణమైంది. అనగా ఆ సునామీ మిగిల్చిన విషాదం, ఆ సునామీ మిగిల్చిన నష్టం, అది అంతా ఇంత కాదు. 6 దేశాలు ఆందోళన చెందాయి. 6 దేశాల ఆర్థిక వ్యవస్థ సైతం అతలాకుతలమైందనే చెప్పాలి. క్షణాలలో వచ్చినటువంటి ఆ సునామీకి 250,000 మంది చనిపోవటం కూడా నిజంగా ఆశ్చర్యమే. కానీ అందులో ఆ సునామీ ఈ ప్రపంచానికి, ప్రపంచ శాస్త్రవేత్తలకు కొన్ని సరికొత్త విషయాలను నేర్పించిందని మాత్రం, ఆ సునామీ వెళ్ళిన మరుసటి రోజు నుంచి వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి మనం అర్థం చేసుకున్నాం. ఆ శాస్త్రవేత్తలే ఆ సునామీ తాకిడికి గురైన ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నావో ఆ ప్రాంతాలన్నింటిలో వారు తిరుగుతూ అక్కడ దొరికినటువంటి మరి అవశేషాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని కానివ్వండి, దీన్ని వారు గమనించి జరిగిన లేదా వచ్చిన ఈ సునామీపై మేము పరిశోధనలు ప్రారంభించాం. కారణం ఏంటంటే, ఈ సునామీ ద్వారా ప్రపంచానికి కొన్ని సరికొత్త సంగతులు మేము తెలియచేయాలని మేము అనుకుంటున్నాం. అది ఏంటని వాళ్ళు చెప్పటం జరిగిందో అన్న విషయంలోకి మనం వెళ్ళగలిగితే, ఆ సునామీ వచ్చినటువంటి ఆ ప్రాంతాల్లో మనుషులు ఎక్కువ మంది చనిపోగా జంతువులు మాత్రం చాలా కొన్ని కొద్దిగా మాత్రమే మరి చనిపోయిన విషయం వాళ్ళని పరిశోధనల వైపు మళ్లించింది. అనగా మరి శ్రీలంక కానివ్వండి,
మనకు పక్క దగ్గరగా ఉన్న మరి తమిళనాడు కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాలలో సునామీ వచ్చే సమయానికి ముందు ఏదో ప్రమాదం రాబోతుంది, ఏదో మహా విపత్తు మరికొన్ని క్షణాల్లో మనం ఉన్న ఈ ప్రాంతాన్ని కబలించబోతుంది అన్న విషయాన్ని ముందస్తుగా జంతువులు పక్షులు పసిగట్టాయని, అవి పసిగట్టాయి గనకనే అవన్నీ కూడా మరి ఈ ప్రమాదానికి గురవ్వకుండగా, ఈ ప్రమాదానికి లోనవ్వకుండగా, ఈ ప్రమాదంలో నుంచి ముందుగా తప్పించుకోగలిగాయి. కనుక ఇవి ఎలా తెలుసుకోగలిగాయి అన్న విషయం ఏదైతే ఉందో దీని మీద మేము పరిశోధనలు ప్రారంభిస్తున్నాం అని శాస్త్రవేత్తలు పరిశోధనకు శ్రీకారం చుట్టారు. ప్రేమన దేవుని పిల్లలారా, మన చేతుల్లో ఉన్న వాక్యం దేవుని మాట ఇది చాలా గొప్పది. దేవుడు దీన్ని మత గ్రంథంగా మనకి ఇవ్వలేదు, దీనిని దేవుడు మహాజ్ఞాన గ్రంథంగా మనకిచ్చాడు. దీన్ని చదివిన వారు అందులో ఉన్న భావం తాత్పర్యం అర్థం కాక మతంగా మాట్లాడుకున్నారే తప్ప దేవుని మాట లోతుల్లోకి వెళ్ళి ఆలోచించిన వారికి ఇది ఒక మహాజ్ఞానంగా కనిపించింది. అందుకే మొట్టమొదటగా ప్రప్రథమంగా ప్రపంచంలో బైబిల్ గురించి గొంతెత్తి బైబిల్ మతం కాదు మహాజ్ఞాన గ్రంథం అని చెప్పిన ఏకైక వ్యక్తి మరి జయశాలి గారు కావటం, వారి దగ్గర మరో నేర్చుకోవటం అన్నది బైబిల్, అది నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. కారణం ఏంటంటే అందరూ చదివినట్టుగా వారు బైబిల్ చదవలేదు, అందరూ ఆలోచన చేసినట్లుగా కూడా వాళ్ళు ఆలోచించలేదు. ఈరోజున్న సంఘాలు సంస్థలు సహవాసాలు ముందుగానే వారు కొన్ని సిద్ధాంతాలంటూ ఏర్పాటు చేసుకొని కొన్ని క్రమాలంటూ వాళ్ళు పెట్టుకొని కట్టుబాట్లంటూ పెట్టుకొని వాటిని బలపరుచుకోవటానికి బైబిల్ చదివారే తప్ప బైబిల్ గొప్పదని సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో మరి బైబిల్ చదివిన వారుగా వారు లేకపోవటం వలన ఎవరు పెట్టుకున్న వాళ్ళ సిద్ధాంతాలను కాపాడుకోవటమే ధ్యేయంగా పెట్టుకొని ఎవరు పెట్టుకున్న కట్టుబాట్లను కాపాడుకోవటం వారి లక్ష్యంగా పెట్టుకోవటం వలన బైబిల్ వారికి ఎవరికి అర్థం కాకుండా పోయింది. అర్థం కాలేదు గనక ప్రపంచ బైబిల్ మతం అన్న వీరు మాట్లాడకుండగా ఉన్నారు. కానీ ఇప్పుడే మన దేవుని పిల్లారా, సిద్ధాంతాలు కట్టుబాట్లు పారంపర్య ఆచారాలు ఇవన్నీ ప్రక్కన పెట్టి అసలు బైబిల్లో ఏముందో దేవుడు ఏమి రాయించాడో అన్న కేవలం ఒకే ఒక ఆలోచనతో మరి బైబిల్ ముందు కూర్చొని 25 సంవత్సరాలు పరిశోధన చేసి బైబిల్ మతం కాదు ఇందులో దేవుడు మహాజ్ఞానాన్ని వ్రాయించాడు, ఇందులో ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రములోనూ లేదని, ప్రపంచంలో ఉన్న శాస్త్రాలను అన్నింటినీ అధిగమించినదని, వాటన్నిటినీ తలదండేదని, ఇప్పుడే కాదు ఎప్పటికీ బైబిల్కు ప్రపంచంలో ఏది సాటి రాదని మరి చెప్పిన వ్యక్తిగా వారు ఉండటం అన్నది అది నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా, అది దేవుని యొక్క కార్యం అనే చెప్పాలి. దేవుడు తోడుంటే తప్ప, దేవుడు అనుకుంటే తప్ప ఇది వారికి సాధ్యం కాదు. కనుక బైబిల్ ఎంత గొప్పది, ప్రపంచంలో మానవ జ్ఞానానికి అందనది, మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఉన్నదే మన చేతుల్లో ఉన్నది. ప్రకృతి నుంచి కలిగింది జ్ఞానం లోక జ్ఞానం అయితే, ప్రకృతి నుండి పుట్టింది శాస్త్రం ఆ శాస్త్రాన్ని నేర్చుకున్న వాళ్ళ జ్ఞానులు అని ఒకవేళ అనుకుంటే, మన చేతిలో ఉన్న ఈ వాక్యం అన్నది ప్రకృతిని కలిగించినది అనగా శాస్త్రాలన్నింటికి పుట్టినిల్లని చెప్పాలి. కనుక ప్రకృతిలో ఏం జరుగుతుంది ఏం జరగనై ఉన్నదో అన్న సంగతులు మనకు తెలియాలి అంటే ప్రకృతిని పరిశోధించవలసిన అవసరత మనకు లేదు. ఏం జరగబోతుంది ప్రకృతిలో, ఈ ప్రకృతి ఎలా పుట్టిందని కానీ, ఈ ప్రకృతి ఎలా నాశనం కాబోతుందని కానీ, ప్రకృతిలో సంభవించే ప్రమాదాలు కానీ, ఆ ప్రమాదాలలో నుంచి ఈ జంతువులు మాత్రం ఎందుకు తప్పించబడుతున్నాయని కానీ,
ఏ విషయం మనకు తెలియాలన్నా శాస్త్రవేత్తల్లాగా కుటుంబాలకు దూరం అయిపోయి, శాస్త్రవేత్తల్లాగా సమాజానికి దూరం అయిపోయి, ఎక్కడో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకొని ఆ ప్రయోగశాలల్లో సంవత్సరాల తరబడి గడ్డాలు మీసాలు పెంచుకొని పరిశోధనలు చేయవలసిన అగత్యం క్రైస్తవులుగా మనకు లేదు. కేవలం దేవుడు మనకిచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మనం పరిశోధన చేయగలిగితే చాలు, శాస్త్రవేత్తకు తెలియని సంగతులు బైబిల్లో నుంచి మనం చెప్పగలం. శాస్త్రంలో లేని సంగతులు ఈ సమాజానికి మనం అందించిన వారం అవుతాం. ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడా ప్రయోగశాలల్లో పరిశోధనలో ఉన్నారు. ఎలా తెలుసుకోగలిగే ప్రమాదాలనని. కానీ మనం ఈ పరిశోధనలో ఉండి అవి జంతువులు ఎలా తెలుసుకోగలిగాయో, ఎలా గుర్తించగలిగా అన్న సంగతిని మనం కేవలం ఒక గంటలో మనం తెలుసుకుంటాం. 2004లో సునామీ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 7 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా పరిశోధనశాలల్లో ఉండిపోయారు. కానీ ఈ పరిశోధనలో ఒక గంటలో 7 సంవత్సరాలుగా వీళ్ళకి అంతుపట్టని, ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా అంతుపట్టని సంగతిని కేవలం ఒక గంటలో మనం నేర్చుకుంటా ఉండే. అది దేవుడి మాట, అది దేవుడి జ్ఞానం. శాస్త్రవేత్త చెప్పిందని తప్పవచ్చేమో, కానీ ఏమంటే దేవుడు చెప్పింది తప్పవుదండి. మనిషి రాసుకున్న శాస్త్రాలలో తప్పులు ఉండొచ్చేమో, కానీ దేవుడు వ్రాయించిన ఈ బైబిల్లో మాత్రం తప్పుండే అవకాశమే లేదు. బైబిల్ ఎప్పుడు కూడా బలంగా నమ్మాలి తప్ప బైబిల్ ఎప్పుడు కూడా మనం అనుమానంగా చదవకూడదు, అనుమానంతో బైబిల్ను నమ్మకూడదట్టే. బైబిల్ను అనుమానిస్తున్నారంటే దేవుణ్ణి అనుమానిస్తున్నారు, అంటే మీ తండ్రినే మీరు అనుమానిస్తున్నారు. అమ్మ నాయన ఇతను మీ డాడీ అని చెప్పగానే అనుమాన పడకూడదు, ఇంకా నమ్మవలసిందే. ఈయన మా డాడీ అయినా కాదా అని డాడీ మీద రీసెర్చ్ చేయకూడదు, అంటే అది అమ్మ మీదనే నమ్మకోలేదనమాట నీకు. కనుక శాస్త్రవేత్త మీద పరిశోధన చేయి, శాస్త్రవేత్త మాట నమ్మకు. శాస్త్రాలు తప్పు, వాళ్ళు చెప్పిందని మీరు నమ్మనవసరం లేదు, కానీ దేవుణ్ణి నమ్మాలి. దేవుడి మాటను ఖచ్చితంగా నమ్మి తెరవలసిందే. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్, ఇందులో దేవుడు ఏం రాయించాడు, ఈ ప్రకృతిలో జరుగుతున్న ఈ ప్రమాదాలు అయినా, అసలు ఈ ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలండి. ముందు ఈ ప్రకృతి ప్రమాదాలను జంతుజాలం ఎలా గుర్తించగలిగాయి అన్న విషయం కన్నా, అసలు ముందు ఈ ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి, ప్రకృతిలో ఈ వైపరీత్యాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, ప్రారంభంలో దేవుడు ఆదామును అవ్వను కలిగించినప్పుడు, వారిని ఏదైనా తోటలో పెట్టినప్పుడు, అసలు ప్రారంభంలో వినని ఈ తుఫానులు, ప్రారంభంలో లేని ఈ భూకంపాలు, ప్రారంభంలో లేని ఈ సునామీలు, ప్రారంభంలో లేని ఈ కరువు, ఈ వైపు కాటకాలు, ఈ అతివృష్టి, అనావృష్టి ఇప్పుడు ఎందుకు ఈ సమాజాన్ని ఇంతగా పీడిస్తున్నాయి, ఇవి ఎందుకు అన్న విషయాన్ని మనం ముందుగా ఆలోచించి ఆ తర్వాత ఈ జంతువులు ఎలా తెలుసుకోగలుగుతున్నాయనే విషయంలోనికి మనం వెళదామండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రకృతిలో జరుగుతున్న ప్రతి ప్రమాదం, ప్రతి వైపరీత్యం ఎవరిని బట్టి జరుగుతుంది, ఎవరిని బట్టి కలుగుతుంది అని సూటిగా ప్రశ్నిస్తే సూటిగా సమాధానం కూడా మనిషిని బట్టి అన్న సంగతిని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. కేవలం మనిషిని బట్టి మాత్రమే. ఒకనాడు జలప్రలయం వచ్చింది మనకు తెలుసు. దేవుడు జలప్రలయాన్ని రప్పించింది కేవలం మనుషులు తీసివేయటానికి. మనుషులను బట్టి దేవుడు జలప్రలయాన్ని రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. మనుషులను బట్టి అండి, కేవలం మనిషిని బట్టి. ప్రారంభంలో దేవుడు నేలను కూడా శపించాడు, ఎవరిని బట్టో తెలుసా, ఆదాము చేసిన పాపాన్ని బట్టి. అంటే ప్రకృతికి ప్రారంభంలో శాపం ఎవరిని బట్టి కలిగింది, మనిషి ఆదాము చేసిన తప్పును బట్టి దేవుడు ప్రకృతిని శపించాడు. ఆ తర్వాత అదే దేవుడు ఆదాం, మరి నోహు కాలం వచ్చేసరికి నోహు కాలంలో ఉన్నటువంటి మనుషులు వారి విపరీత ప్రవర్తనను బట్టే 40 రోజులు ప్రచండమైన జలప్రలయాన్ని భూమి మీద కురిపించి వాళ్ళందరినీ కూడా జల సమాధి చేయాలని నిర్ణయానికి వెళ్ళిపోయాడు. వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం పడితేనే జనజీవనం అంతా స్తంభించిపోయి అస్తవ్యస్తంగా మారిపోతుంటాయండి. వారం రోజులు నిర్విరామంగా విరామము లేకుండా వర్షపు చినుకులు పడితే ఒకవేళ మనం ఉన్న ప్రాంతాలు ఎలా ఉంటాయో మనకు తెలుసండి. అలాంటిది 40 రోజులు దేవుడు ప్రచండమైన జలప్రలయాన్ని
ఆకాశపు తూములు కూడా విప్పి అక్కడున్న జలాలను కూడా భూమి మీదకి రప్పించాడు అంటే, మరి నోవహు చేసుకున్న ఓడ అరారతు కొండపై నిలిచిపోయిందట. అంటే పర్వతాలు మునిగిపోయేంత నీటిని దేవుడు భూమి మీద కురిపించినట్టుగా మనం చూస్తున్నాం. పర్వతాలే మునిగిపోయేంత నీటిని దేవుడు భూమి మీదకి రప్పించాడంటే, అంటే మనిషిని బట్టి మనిషి విషయంలో దేవుడు ఎంత విసిగిపోయాడో, ఎంత కోపం వచ్చిందో మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు ఎవరైనా మన విషయంలో తప్పు చేసినప్పుడు కోపంతో ఆవేశంతో మనం అనే మాట, నువ్వు మామూలుగా చావకూడదురా అంటుంటారు, నీకు మామూలు చావు రావకూడదు అంటుంటావు, నువ్వు మామూలుగా చావకూడదని, నీకు మామూలు చావు రాకూడదని మనం అంటున్నామంటే, ఈ మాటల్లో అతని విషయంలో మనం ఎంత విసిగిపోయి ఉంటాం, అతను మనల్ని ఎంత బాధ పెట్టుంటాడు. ఇది మీకు అర్థమైతే ప్రారంభంలో దేవుడు కూడా పర్వతాలు మునిగిపోయేంత నీటిని భూమి మీద రప్పించాడు అంటే, వాళ్ళ విషయంలో కూడా దేవుడు ఎంత బాధపడి ఉంటాడో మీకు అర్థం అవ్వాలంటే, దేవుడు తన హృదయములో నొచ్చుకొనేను అన్నాడంటే, నొచ్చుకొనేను అన్నాడు. అందుకే దేవుడు ఆ రోజు మొట్టమొదటిగా ప్రకృతిలో వైపరీత్యం, ఆ రోజు భయంకరమైన జలప్రళయం వచ్చేసి మనుషులందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయినట్టుగా మీకు తెలుసు. అంటే ఇప్పుడు వచ్చిన ఈ జలప్రళయం వెనక ఎవరున్నారన్నమాట, ఎవరిని బట్టి జలప్రళయం వచ్చింది? మనిషిని బట్టి, మనిషి చేసిన తప్పును బట్టి. అదేవిధంగా మరి సుధమ గుమరాలను కూడా మీరు ఆలోచించగలిగితే, సుధమ గుమర పట్టణాలను కూడా దేవుడు మొత్తం బూడిదగా మార్చేశాడట్టే, బూడిదగా మార్చాడు. ఈ సుధమ గుమర రెండు కూడా అండి మరి జంట నగరాలుగా మనకు తెలుసు, అంటే ఒకదానికొకటి కలిసి ఉన్న పట్టణాలు అండి రెండు కూడా. అందులో సుధమలో లోతుంటున్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయన కుటుంబం సుధమలో ఉంది. కనీసం సుధమలోనైనా ఒక నీతిమంతుడు కుటుంబం ఒకటి కనబడింది, కానీ అసలు గుమ్మరాలో ఒకడు కూడా లేడనమాట. సుధమ పట్టణంలో ఒకడున్నాడు లోతు, కానీ గుమ్మరాకి వెళ్ళిపోయేసరికి అసలు ఎవ్వరూ లేరు. అనగా రెండు పట్టణాలలో కలిపి ఒకే ఒక కుటుంబం మాత్రం పోందండి, ఇంకా మిగతా వాళ్ళంతా పాడైపోయారండి. అలా పాడైపోయిన వాళ్ళు పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ ఉన్నారండి, అందరూ పాడైపోయారండి. ఎంత పాడైపోయారో మీరు ఆదికాండం 18-19 అధ్యాయాలు మీరు చదువుకున్న తర్వాత మీకు అర్థమవుతుంటుందండి. భయంకరంగా చెడిపోయి రెండు పట్టణాలు కూడా. ఇక దేవుడు కూడా ఇంక వద్దనుకున్నాడంటే, ఇక దేవుడు కూడా వద్దనుకున్నాడు, వీళ్ళు ఎవరు నా కళ్ళ ముందు ఉండకూడదు అనుకున్నాడు, తీసేద్దాం అనుకున్నాడు. అప్పుడు లోతుకు చెప్పాడు, నాయన లోతు నువ్వు వెళ్ళిపో నాయన, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు సుధమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళు, ఆ తర్వాత ఈ రెండు పట్టణాల పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది తర్వాత. ఈ రెండు పట్టణాలను నేను ఎలా ఏం చేయబోతున్నానో నీకు తెలుస్తుంది, నువ్వు వెళ్ళిపో నాయన అన్నాడు. లోతు తన భార్యను పిల్లలను తీసుకొని సుధమ్మ దాటి సోయరుకు వెళ్ళాడో లేదో ఆకాశము నుంచి అగ్నిని కురిపించాడు దేవుడు, మొత్తాన్ని రెండు పట్టణాలను కూడా బూడిద చేసినట్టుగా మనం చూస్తున్నామండి. అనగా ఎండలకే తట్టుకోలేకపోతున్న మనం ఆకాశము నుంచి మరి అగ్ని వడగండ్లు కురిస్తే, అవన్నీ శరీరం మీద పడితే, ఆ శరీరాలు కాలిపోతున్నప్పుడు వారు పెట్టిన వేదన రోదన ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. అనుకోకుండా ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగితేనే అగ్ని ప్రమాదాలు చిక్కుకున్న వాళ్ళు ఎలాంటి కేకలు పెడుతుంటారో మీకు తెలుసండి. మరి మొన్న ఈ మధ్యలో పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో ఒక హాస్పిటల్కి నిప్పంటుకున్న సంగతి మీకు తెలుసండి. హాస్పిటల్లో నిప్పులు అంటుకున్నాయట, మంటలు అంటుకున్నాయి. ఆ మంటలకు హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్న రోగులు చాలా మంది చచ్చిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా కేకలు పెడుతూ ఆర్తనాదాలు చేస్తూ హాస్పిటల్లో పరుగులు తీసిన పరిస్థితి మీకు తెలుసండి. మంటలు వస్తున్నాయంటేనే ఈ పరిస్థితి అయితే, మంటల శరీరానికి అంటుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా మంటల్లో కాలిపోతూ కేకలు పెడుతున్నా దేవుడు మనసు మాత్రం కరగలేదు. చూసారా, దేవుడు మనసు కరగలేదు. మనమైతే ఎవరైనా మంటలో కాలిపోతే అయ్యో అంటాం, వారిని ఏ విధంగానైనా కాపాడాలనుకుంటాం, కానీ దేవుడు రెండు పట్టణాలలో ఉన్న అందరినీ ఆ మంటల్లో కాల్చేస్తున్నప్పుడంటే ఆయన మనసు కఠినమైపోయిందని కఠినం చేసుకున్నాడు అంతే. ఇంకా వద్దు, ఇలాంటి వారు ఎవరు కూడా నా కళ్ళ ముందు ఉండకూడదు అనుకున్నాడు. అంటే జరిగిన ఆ వైపరీత్యం వెనక, ఆ ప్రమాదం వెనక కూడా
అక్కడ ఉన్న మనుషులు వారు చేసినటువంటి తప్పులు పాపాలేనండి. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే ప్రకృతిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జరుగుతున్న ప్రతి ప్రమాదం వెనుక మనిషి జరిగిస్తున్న నేరాలు, మనిషి జరిగిస్తున్న ఘోరాలు, మనిషి జరిగించేటువంటి తప్పులే ఈ వైపరీత్యాలకు కారణమవుతున్నాయన్నట్టుగా మీకు అర్థమవుతుందండి. అందుకే కారణం, ఇవే కారణం. యిర్మీయా గ్రంథంలో ఒక మంచి మాట మీరు చూడగలిగితే, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనములో 24-25 వచనాలను మీరు చూడగలిగితే, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలలో వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని మీరు మనసులో అనుకుంటారు అన్నాడా అనుకొనరు అన్నాడా? మీరు మనసులో అనుకోరు. అస్సలు వర్షమా, దానికి అదే పడుతుంది అంటారు అంతే. వర్షం దానికి అదే పడుతుందండి. కాలాల్లో కాలాలంటే వాటంతా అవే వస్తాయండి. భూమి దానంతా అదే తిరుగుతుందండి. ప్రకృతిలో ఈ ధర్మాలు వాటంతా అవే ఉంటాయండి. ఈయన దేవుడు పెట్టాడు, దేవుడు చేశాడు, దేవుడు జరిగిస్తున్నాడు అన్న ఈ మాట అసలు మనిషి నోట వినపడతాయండి? అస్సలు వినపడవు. అందుకే ఈ తొలకరి వర్షమును దేవుడే కురిపిస్తున్నాడని మీ మనసులో మీరు అనుకోరట. అందుకే చెప్తున్నాడండి ఇక నా గురించిన ఆలోచన మీకు లేదు, నన్ను మీరెవరూ పట్టించుకోవటం లేదు, నా పట్ల మీరు భయంతో భక్తితో బ్రతకాలని ఎలాగో మీరు అనుకోవటం లేదు. అందుకే మీ దోషములు వాటి క్రమమును తప్పించాను అన్నాడండి. ఎందుకు ప్రకృతిలో ఇవి జరుగుతుంటాయి? మీ దోషాలే వాటి క్రమాన్ని తప్పించాయి. సముద్రం దానికి దేవుడు ఇసుకను సరిహద్దుగా పెట్టాడు, అది క్రమం. అంతేనండి, దేవుడు సముద్రాన్ని పెట్టాడు. ఈ సముద్రానికి హద్దును పెట్టాడా? పెట్టాడు. అంటే సముద్రానికి హద్దును పెట్టాడంటే ఈ సముద్రం హద్దు దాటి రాకూడదు. భూమి దానికి ఒక కక్ష ఉంది, అంగారుడుకు దానికి ఒక కక్ష ఉంది, గురుడుకు దానికి ఒక కక్ష ఉంది. ఏ కక్షలో అవే తిరగాలి, ఏ కక్షలు అవి మరి అవి పరిభ్రమించాలి, భ్రమించాలి. అదేవిధంగా సముద్రం దీనికి హద్దు ఉంది, మరి ఈ సముద్రం ఎందుకు హద్దు దాటి ముందుకు వచ్చేస్తుంది? ఈ సముద్రం ఎందుకు హద్దు దాటుతుంది? ఈ సముద్రం దానికి నియమించినటువంటి హద్దు ఏదైతే ఉందో, ఇసుక అనే సరిహద్దు అవతల ఉంటుంది క్రమంగా ఉన్నట్టు. కానీ హద్దు దాటి సమాజంలోనికి వచ్చి 250,000 మందిని తీసుకొని వెళ్ళిపోయిందంటే క్రమం తప్పిందా? తప్పింది. అది ఎందుకు క్రమం తప్పింది మరి? అది సముద్రం ఎందుకు క్రమం తప్పింది అంటే నువ్వు క్రమం తప్పావు గనక అది క్రమం తప్పింది. అర్థమైందా మనిషి? నువ్వు క్రమం తప్పావు, మరి నువ్వు క్రమం తప్పినప్పుడు ఈ ప్రకృతి కూడా ఏమవుతుంది? అది క్రమం తప్పుతుంది. నువ్వు క్రమంగా ఉన్నప్పుడు ఈ ప్రకృతి కూడా, అది కూడా క్రమంగా ఉంటుంది. అదే చెప్తున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించును అన్నాడు. మీ దోషములే వాటి క్రమమును తప్పించును అన్నాడు. కనుక ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ వైపరీత్యాలు, ప్రకృతి ఈ ప్రమాదాల వెనక ఏం జరుగుతుంది, అసలు ఈ ప్రకృతిలో ఈ వైపరీత్యాలు మనకు ఎందుకు సంభవిస్తున్నాయి అనే విషయాన్ని మనం కాసేపు మనం ఆలోచిస్తే వీటన్నిటిని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే మనిషి దోషాలు, మనిషి పాపాలు, మనిషి నేరాలే ఈ వైపరీత్యాలు రావటానికి కారణంగా మనకు కనబడుతుంది. ఇవే కారణం. అంటే ఇప్పుడు సునామీ ఎవరి కోసం వచ్చింది? మనిషి కోసం వచ్చిందా జంతువుల కోసం వచ్చిందా? మనిషి కోసం వచ్చింది. మనిషి కొరకు వచ్చింది కనుక మనుషులు ఎంతమంది పోయారు? 250,000 మంది పోయారు. మరి వచ్చింది మనిషి కోసం అయినప్పుడు ఇది ఎవరిని తీసుకుని వెళ్ళాలి? మనుషుల్ని తీసుకుని వెళ్ళాలి. వచ్చింది జంతువుల కోసం కాదు, అందుకే జంతువులు వదిలివేయబడ్డాయి. జంతువులు వదిలివేయబడ్డాయి, మనుషులు మాత్రం తీసుకుని వెళ్ళిపోయింది. ఇక రండి,
ఆ రోజంటే సునామీ మరి కాసేపట్లో వస్తుందనంగా. సునామీ కాసేపట్లో సునామీ మరి ఆ యొక్క సముద్రం అద్దరిని తాకుతుంది అనగానండి. ఇక మీకు తెలుసండి, సముద్రం అనగానే బీచ్ అంటారు. ఆ బీచ్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో కూడా మీకు తెలుసండి. ఆ రోజు సునామీ వచ్చిన రోజు డిసెంబర్ 25 తెల్లవారుజామునండి 6 గంటలకంటే. 25 క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అన్నారు. 25 అండి. 25 అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ హ్యాపీగా పండుగలు చేసుకున్నారు, బాగా తిన్నారు, బాగా త్రాగారు. ఇక మిగిలిపోయినవి ఏవైతే ఉన్నావో అవన్నీ మరలా రేపటి కానిద్దాం అనుకున్నారు. అలా నిద్రలోనికి జారుకున్నారో లేదో. ఇక సముద్రంలో బంగాళాఖాతంలో ప్రారంభమైన ఆ యొక్క సునామీ వాళ్ళందరిని తీసుకుని వెళ్ళిపోయిందంటే. ఆ రోజు ఉదయాన్నే మరి జరిగిన ఒక ఇన్సిడెంట్ రాశారండి. ఆ రోజు మరి సునామీ మరి కాసేపట్లో తీరాన్ని తాకబోతుంది అనగానే రండి, సముద్రపు తీరాన్ని తాకబోతుంది అనగా స్నానాలకి వెళ్ళిన వీళ్ళట వాళ్ళు తగ్గ ప్రత్యక్షంగా ఉండి చూశారట. అందులో మరి తప్పించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు వాళ్ళు చెప్తున్నారట, ఇది సముద్ర సునామీ రావడానికి ముందు సముద్రంలో నీరంతా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయిందట, ఒక్కసారిగా చాలా వెనక్కి వెళ్ళిపోయిందట. వీళ్ళేమో తీరంలో నిలబడ్డారు స్నానం కోసమని, ఒక్కసారిగా నీరంతా వెనక్కి వెళ్ళిపోయేసరికి ఇది భలేగుంది కదా అన్నట్ల ఉద్దేశంతో వీళ్ళే ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయారట. ఎందుకంటే ఇది ముందుకు రావటం తెలుసు కానీ అలలు ఇదేంటండి అలలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే మనల్ని చూసి భయపడ్డాయేమో అనుకున్నారేమో బహుశా వీళ్ళు అనుకుని, అవి వెనక్కి వెళ్ళిపోయేసరికి బలే బలే అని కూడా చప్పట్లు కొట్టుకుంటూ వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారట. మళ్ళీ బయటికి రాలేదు. ఇక మరల ఒక్కసారిగా అంత వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క సముద్రం ఉవ్వెత్తున సుమారుగానండి మరి 40-50 మీటర్ల ఎత్తున ఒక్కసారిగా మరలా వాళ్ళందరినీ కప్పేసింది మొత్తం. అలా 250,000 మంది అండి, 6 దేశాలలో 250,000 మంది చచ్చిపోయారటండి. మరి శ్రీలంకలో మరి సముద్రాన్ని ఆనుకొని ఉన్నాం, సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి నేషనల్ మరి జువాలజికల్ పార్క్ ఒకటి ఉందంటే. అందులో మరి జువాలజికల్ పార్క్ అంటారండి మీకు తెలుసండి, అన్నీ కూడా జంతువులు ఉంటాయంటే, జంతువులు ఉంటాయి. ఆ జంతువులు సుమారుగా ఈ సునామీకి సంబంధించిన అలలు కూడా ఆ పార్కులోకి సుమారు మరి 1-2 కిలోమీటర్ల వరకు అండి, మరి మొత్తం సముద్ర తీరం నుంచి కూడా ఆ యొక్క అలలు మొత్తం లోపలికి వచ్చేసేటండి. ఇక అప్పటికే పర్యాటకులు రావటం ఆ పార్కులోకి, వచ్చిన పర్యాటకులందరూ కూడా ఆనందంలో మునిగిపోవటం, ఒక్కసారిగా వచ్చిన అలలకు వీళ్ళు భయపడి మరి చాలా దూరం పరిగెత్తుకుని వెళ్ళిపోవటం, అప్పటికి అప్రమత్తం కాని కొందరు చనిపోవటం, అప్పటికి ఆ యొక్క జూ పార్కులో మరి కొంతమంది మరి ఎక్కువగా ఏనుగులు మరి మీద ఏనుగుల మీద కూర్చొని ఆ పార్క్ అంతా కూడా తిరగాలని ఆశపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ఆ మావట ఏం చేశాడంటే మరి వచ్చిన వారి ఆ యొక్క సందర్శకులను పర్యాటకులను ఏనుగు మీద కూర్చోబెట్టుకొని ఇతను మొత్తం కూడా పార్క్ అంతా కూడా తిప్పుతున్నాడట. కాసేపట్లో ప్రమాదం అన్నది రాబోతుందని మరి ఏనుగు అది గుర్తించి ఒక్కసారిగా ఉన్నట్టుండగా గట్టిగా అది కేకలు పెట్టుకుంటూ ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయిందట. కాసేపట్లో అలలు చేసే పార్క్ మొత్తాన్ని కూడా ముంచేసాయట. ఏమంటే మేము ఈరోజు బ్రతుకున్నామంటే ఆ క్షణానికి మేము ఏనుగుపై ఉండడాన్ని బట్టి మేము బ్రతుకున్నాం, కానీ మేము కూడా ఒకవేళ కిందుంటే మా ప్రాణాలు కూడా పోయేటివేనని ఆ ఏనుగుపైన కూర్చొని మరి కాపాడబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారోనండి వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే. అంతే కదా, ఆ జూ పార్కులో ఉన్న జంతువులన్నీ కూడా ఏవైతే ఉన్నావో అవన్నీ మరి కట్లు తెంచేసుకొని మరి పరిగెత్తుకుని పోయారు, ఎత్తైన ప్రాంతానికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాయట. ఇవి శాస్త్రవేత్తల మధ్యన ఎక్కువగా తొలిచినటువంటి సందర్భ సంఘటనలు అండి. ఇదేంటి, మనిషి అన్నింటిలో గొప్పవాడు అంటున్నావు, మనిషి జన్మించిన వాటి అన్నింటిలో కూడా మానవ జన్మ గొప్పది అంటున్నావు, మనిషికి జ్ఞానం ఎక్కువ అంటున్నావు. అటువంటప్పుడు రాబోతున్న ఈ ప్రమాదాన్ని ఇవి పసిగట్టి ఎలా ఇవన్నీ కూడా సేఫ్టీ ప్లేస్లోకి ఇవన్నీ కూడా ఎలా వెళ్ళగలిగాయి, ఎలా వెళ్ళగలిగాయి. ఇక విశేషం ఏంటంటేనంటే అదే సంవత్సరం జరిగినటువంటి విశేషం ఏంటంటే ఎప్పుడు కూడా మరి సైబీరియా ప్రాంతాల్లో నుంచి అండి మరి వలస పక్షులు రావటం అనేది మరి మనకు తెలుసు. డిసెంబర్ మాసంలో వలస పక్షులు వస్తుంటాయి. ఈ వలస పక్షులండి ఎక్కువగా ఎప్పుడు కూడా మరి మనకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నేలపట్టు మరి పులికాట్ సరస్సు అంటే
అక్కడికి వెళ్ళిపోయేటువంటి పక్షులు ఎప్పుడూ కూడా. కానీ ఆ సంవత్సరం మరి అక్కడికి వెళ్లకుండగా ఆ పక్షులు దిశ మార్చుకుని ముందుగానే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉప్పలపాడుకు వచ్చేయటండి, ముందుగా వచ్చేసేయట. ఇది కూడా శాస్త్రవేత్తల్లో ఆలోచింప చేసేదారుగానే మరి మారిపోయిందండి ఈ సందర్భం కూడా. అంటే ఈ పక్షులు కానివ్వండి, ఈ జంతువులు కానివ్వండి, అంటే సునామీ అన్న సంగతి బహుశా వాటికి తెలిసినా తెలియకపోయినా ఏదో ప్రమాదం రాబోతుంది అన్న విషయాన్ని మాత్రం అవి పసిగట్టగలిగాయి. పసిగట్టాయి కనుకనే మరి దిశ మార్చుకొని మరి నెల్లూరు జిల్లాకు వెళ్ళవలసినటువంటి ఈ పక్షులు ఈసారి గుంటూరు జిల్లాకు రావటం ఏంటి. నేషనల్ పార్కులో ఉన్నటువంటి ఈ జంతువులన్నీ కూడా కట్లు తెంపేసుకొని గట్టిగా అరుస్తూ ఎత్తైన కొండపైకి వెళ్ళిపోవటం ఏంటి. అంటే ఈ సందర్భాలన్నీ అంతేకాకుండా తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్న కడలూరు జిల్లాలో కూడా పక్కనే ఉన్న గ్రామాలలో కూడా ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రమాదం రాబోతున్నాయని ఇవి కూడా ఇళ్లలో నుంచి పారిపోయినట్టుగా కూడానండి తర్వాత సాక్షులు చెప్పినటువంటి సందర్భాలండి ఇవన్నీ కూడా. అంటే జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అన్నింటిని బట్టి అంటే పక్షులు జంతువులు వీటన్నింటికీ ఏదో ప్రమాదం జరగబోతుంది రాబోతుంది అన్న సంగతి ముందుగానే వీటికి అర్థమైపోయింది అన్న సంగతి తెలిసిపోతుంది. మరి ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగాయి? అక్కడ శ్రీలంకలో జువాలజికల్ పార్కులో ఉన్నది కానివ్వండి, ఈ పక్షులు నెల్లూరుకి వెళ్ళవలసిన పక్షులు గుంటూరుకు రావటం కానివ్వండి, మరి కడలూరు జిల్లాలో మరి ఆ యొక్క సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న గ్రామాలలో వాళ్ళ ఇళ్ళలో పెంచుకుంటున్నటువంటి పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా ఇళ్ళు విడిచిపెట్టి ఎలా పారిపోయాయి ఇవన్నీ కూడా. అంటే వీటన్నిటిని బట్టి ఒక విషయం మాత్రం అర్థమవుతుంది, వీటన్నింటికి ముందే తెలిసిపోయింది అన్నమాట. ముందే తెలిసిపోయింది వీటన్నిటికి, ప్రమాదం ఉందని తెలిసి ఇవన్నీ పారిపోయి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలిగాయి. మనిషికి తెలియకపోవటం వల్ల 250,000 మంది మనుషులు చచ్చి శవాలుగా మారిపోయారు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారండి. ఇప్పుడు ఎలా తెలుసుకోగలుగుతున్నాయి వీటికి, ఎలా తెలుస్తుంది ఈ జ్ఞానం ఎక్కడది వీటికి అని ఇప్పుడు ఈ జంతువుల మీద ఈ పక్షుల మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగాయో, వీటికి ఎవరు చెబుతున్నారో అన్న ఈ విషయాన్ని ఇప్పుడు దేవుడి మాటల్లోకి బైబుల్లోకి వెళ్ళి మనం ఒకసారి ఆలోచించగలిగితే అసలు ఈ సందర్భాలు ప్రమాదం ఉందన్న ఈ విషయం ముందుగానే జంతువులకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది గనుకనే ఇవన్నీ కూడా కాపాడుకుంటున్నాయి వాటి ప్రాణాలను. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరణ లేదా విషయంలోకి మన బైబుల్లో ఏమైనా దేవుడు వ్రాయించాడా అన్న విషయంలోకి మనం వెళ్ళగలిగితే మొట్టమొదటగా నోవు జలప్రలయాన్ని మనం తీసుకోగలిగితే నోవు కాలంలో ఆదికాండం 6వ అధ్యాయంలో ఆదికాండం ఆరవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో మరియు తినుటకు నానా విధములైన 20వ వచనం నుంచి చూద్దామండి. 20వ వచనం నుంచి నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై నోవహు వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నింటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును అన్నాడు. చూసారా, నీ యొద్దకు అవి వచ్చును అంటే దేవుడు నోవాకు చెబుతున్నాడు, నోవాకు నువ్వే వాటి దగ్గరికి వెళ్ళి 2 చొప్పున అన్ని తీసుకుని వచ్చి ఓడలో పెట్టు నోవాకు అని చెప్పటం లేదు. నువ్వు ఓడ సిద్ధం చెయ్యి, 2 చొప్పున అవే నీ ఓడలోనికి వచ్చేస్తాయి. అంటే మరి ఇవి ఎలా రాస్తున్నాయి, ఇవి వీటికి ఎలా తెలిసింది? వీటికి ఎలా తెలిసిందండి అంటే మొత్తానికి ఏదో విపత్తు ఏదో ప్రమాదం రాబోతుందన్న సంగతి వాటికి తెలుసు, అందుకే అవే నీ యొద్దకు వస్తాయి అన్నాడు. వాటికి ఎలా తెలుసండి యోబు గ్రంథం 36వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు మనం చదువుకోగలిగితే 36వ అధ్యాయం 30వ వచనం నుంచి 33వ వచనాలలో ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును,
సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. చూసారా, గురికి తగల వలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. చూసారా, ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నానని ఆయన పశువులకు తెలుపును. తాను వచ్చుచున్నానని ఆయన పశువులకు తెలుపును అన్నాడు. శాస్త్రవేత్తలకు చెప్పడా? శాస్త్రవేత్తలకు చెప్పడు. తీసేది ఆయన తీసేయాలనుకుంటుందే వాళ్ళని. కాబట్టి మనుషులకు చెప్పడా? మనుషులకు చెప్పడు. ఎందుకు? అసలు ఈ సునామీ ఎవరి కోసం వస్తుంది? దేవుడు ఎవరిని తీసేయాలనుకుని సునామీని రప్పిస్తున్నాడు? మనుషులను. ఇక మరలా మనుషులకు ఎందుకు చెప్తాడు? చెప్పడు. అంటే ఈ సునామీని రప్పించేది మనిషి కోసం, భూకంపాన్ని రప్పించేది మనిషి కోసం, ఈ అతివృష్టిని రప్పించేది మనిషి కోసం. మనిషి పోవాలన్నది ఆయన ఉద్దేశం అయినప్పుడు మరలా మనిషికి ఎందుకు చెప్తాడు? అందుకే వేటిని కాపాడుకోవాలనుకుంటున్నాడు ఆయన? పశువులు. ఆయన తాను వచ్చుచున్నాడనే విషయాన్ని ఎవరికి చెప్తున్నాడట? పశువులకు అన్నాడండి. ఎవరి మనిషికి చెప్పవలసిన దేవుడు ఎవరికి చెప్తున్నాడట? పశువులకట. మనిషికి చెప్పడా? మనిషికి చెప్పడండి. ఎందుకంటే చెప్పినా వినడండి. మనిషికి ఎందుకు చెప్పడు? మనిషికి చెప్పినా మనిషి వినడు. అందుకే యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో? మనుషులతోనా? కాదట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము. భూమి మీద మనుషులు లేరా? ఉన్నారు. కానీ ఉన్న వారందరూ ఎలా ఉన్నారు? ఆయన మీదకు తిరుగుబడ్డవారే. అందుకే వారిని పెంచాను, పెద్దవారిని చేశాను, కానీ వారు నా మీదికి తిరగబడి ఉన్నారు. అందుకేనండి, మరి తిరగబడ్డ వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? తిరగబడిన వారిని ఏం చేయాలి? తిరగబడిన వారిని అందరినీ కూడా మొత్తం తీసేయాలి గనకనే సముద్రంతో భూమితో మాట్లాడుతున్నాడు. అందుకే సముద్రంతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆకాశముతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రకృతితో అంటే, ప్రకృతి మధ్య మనిషి ఉన్నాడు గనుక, ప్రకృతిలోనే మనిషి ఉన్నాడు గనక, తిరగబడిన వాళ్ళందరినీ తీసివేయాలంటే ఈ ప్రకృతికి ఆయన ఆజ్ఞాపించాలి. ప్రకృతికి ఆయన ఆజ్ఞాపించాలి. అందుకే మనిషికి చెప్పినా వినని పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారండి. వినేటట్టుగా లేరండి మనుషులు. మీరు వెళ్ళి ఏమంటే దేవుడి గురించి నాలుగు మాటలు చెప్తారంటే మీరు ఎవరిని అడగండి, టైం లేదండి అంటారు. అవునో కదో చెప్పండి. మీకు తెలుసు అంటే ఏమంటే నాలుగు దేవుని మాటలు చెబుతాను కాస్త వినగలరా? మా టైం లేదండి ఇప్పుడా అండి. మరీ బొత్తిగా వినరండి. అసలు దేవుడు గురించి తప్ప మీరు ఎవరి గురించి చెప్పండి, దేని గురించి చెప్పండి, మనిషి వింటాడు. కానీ దేవుడు గురించి, పరలోకాన్ని గురించి, బైబుల్ గురించి, వాక్యాన్ని గురించి, వీటిలో మీరు దేని గురించి మాట్లాడినా మనిషి అస్సలు వినే స్థితిలో లేడండి. అందుకని ఒకనొక రోజున మరి యిర్మీయా గారు కూడా బాధతో అంటున్న మాట మీరు చూడగలిగితేనండి. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని అయ్యా విందురని నేను ఎవరితో మాట్లాడేదను, నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసులు సిద్ధపరచుకోరయ్యా, వినటానికి తమ మనసులు సిద్ధపరచుకోరయ్యా, తినటానిక ఎవరు రెడీ అయ్యా? తినటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు, కానీ వాక్యం వినటానికి మాత్రం సిద్ధంగా ఉండరయ్యా. 24 గంటలు పెట్టండి తింటూనే ఉంటారు, కానీ మీరు 24 గంటలు ఒక గంట చెప్పండి వాక్యం వినరు. వాక్యం గంట వినరు, కానీ తిండి మాత్రం 24 అవర్స్ తింటూనే ఉంటారు. అందుకే వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు కనుక వారు వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే, దాన్ని తృణీకరింతురు. కావున నేను, దేవుడు మాట్లాడతాను, కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. చూసారండి, దేవుడు అణుచుకొని విసిగిపోయాడటండి. ఆయన విసిగిపోయాడంటే ప్రకృతిలో ప్రమాదాలు సంభవిస్తాయన్నమాట.
అంటే మీరు సునామీ అన్న మాట మీరు విన్నారంటే దేవుడికి విసిగిపోయాడు అన్నమాట. ఆయన విసిగిపోయాడు. ఎక్కడైనా భూకంపం అన్న వార్త మీరు విన్నారంటే అంటే దేవుడు ఏమైపోయాడు, ఇంకా విసిగిపోయాడు ఆ ప్రాంతాన్ని బట్టి. మొన్నటికి మొన్న తానే తుఫాన్ వచ్చేసింది మొన్నటి వరకు కూడా. అంటే ఈ ప్రమాదాలు మనం వింటున్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే, అమ్మో దేవుడు చాలా క్రోధంతో ఉన్నాడు, చాలా దేవుడు విసిగిపోయాడు మనల్ని బట్టి, మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మనం అలర్ట్ అయిపోవాలి ఇప్పుడు. లేదంటే మన విషయంలో కూడా దేవుడు అదే పరిస్థితిని కొనసాగిస్తాడు. అంటే మనం వింటున్నా, మన కళ్ళతో మనం చూస్తున్నా ఈ భయంకరమైన ఈ ప్రమాదాలను బట్టి మన జీవితాలను మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలండి. వాక్యంతో సరిచేసుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు ఇక చెప్పాలన్నా కానీ మనసు లేకుండా పోయిందని, ఆయనకు చెప్పాలన్న దేవుడికి మనసు లేదు ఇంకా. ఎందుకంటే చెప్పినా వినని పరిస్థితి అండి ఇంకా. అందుకే ఇక మనుషులకు చెప్పటం మానేశాడు, పశువులకు చెబుతున్నాడట. ఆయన తాను వచ్చుచున్నానన్న సంగతి ఎవరికి తెలియచేయను, పశువులకు తెలియచేయను. వాటికి ఎందుకు చెబుతున్నాడు? వాటిని కాపాడుకోవాలి అంటే 2004 డిసెంబర్ 26 జరిగిన ఆ భయంకరమైనటువంటి ఆ సునామీ పెను ప్రమాదంలో మనుషులు లక్షల్లో చచ్చిపోయారు, జంతువులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయంటే కారణం దేవుడే వాటిని తప్పించాడు. ఇక దేవుడే లేడనుకుంటే నీ శాస్త్రవేత్తలకు దేవుడే తప్పించాడని ఈ నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోగలరా? అసలు ఆ మూర్ఖులకు దేవుడే లేడు. అటువంటి వీరికి ఇక దేవుడే రప్పించాడు, దేవుడే తప్పించేశాడంటే దేవుడండి, అసలు ఆయన ఎక్కడున్నాడండి వీళ్ళని తప్పించడానికి అని వీళ్ళు అంటారు. వీళ్ళు కానీ తప్పింపబడితే తప్ప ఈ లోకం నుంచి అప్పుడు కానీ వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు కూడా ఆ ప్రమాదానికి లోనవుతే తప్ప అప్పుడు కానీ అసలు విషయం ఏంటో వీళ్ళకి అంతుపట్టదండి. అందుకేనండి నిజంగా దేవుడు పశువులను జంతువులను కాపాడుకోవాలనుకుంటున్నాడు అని అనటానికండి, వాటిని రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు అనటానికి, మనిషిని తీసి జంతువులు కాపాడుకోవాలనుకుంటున్నాడు అనటానికి, బైబిల్ ఒక మంచి సందర్భాన్ని మనం చూస్తుంటామండి, అదే బిలాము సందర్భం అండి. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే సంఖ్యాకాండం 22 20 నుంచి మనం చూడగలిగితేనండి, మరి మోయాబీలకు ఇస్రాయేలులకు మధ్య జరుగుతున్న యుద్ధం అండి. ఈ యుద్ధంలో ప్రతి మారు ఇజ్రాయేలులు గెలుస్తున్నారు. ఇజ్రాయేలు గెలవటంలో కారణం ఏంటా అని ఈ మోయాబు రాజైన ఈ బాలాకు ఆలోచించాడు. అప్పుడు బాలాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ఇస్రాయేలీలు ప్రతి మారు జరుగుతున్న యుద్ధంలో గెలవటానికి వారి పక్షాన ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తే బిలాము. ఈ బిలాము వారిని ఆశీర్వదించటం వలన వీళ్ళు గెలుస్తున్నారన్నమాట. అంటే బిలాము ఇస్రాయేలును ఆశీర్వదిస్తున్నాడు, ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఇస్రాయేలీలు గెలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ బిలాము అతన్ని మన పక్షంగా చేసుకుని మన వాళ్ళని ఆశీర్వదించమని చెబితే ఇప్పుడు ఎవరు ఓడిపోతారు? ఇజ్రాయేల్ ఓడిపోతారు కదా. మరి అయితే ఈ బిలామును మన పక్షంగా చేసుకోవటం ఎలా? ఎందుకంటేనండి ఈ మధ్యకాలంలో పార్టీలు మారటం అన్నదండి చాలా సులువు అయిపోయిందండి, మీకు తెలుసండి. ఇప్పుడున్న ఈ నాయకులు ఎంతవరకు ఈ పార్టీలో కొనసాగుతారన్నది ఎవరికి తెలియదు, ఆ పార్టీ నాయకులకి అర్థమవ్వట్లేదు. అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పుడు, అన్ని పార్టీలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాయండి. కారణం ఎవరు ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ నాయకులు కూడా ఎలా అయిపోయారంటేనండి, ఎవరు ఏదో ఒక ఆశ చూపిస్తే అందులోకి వెళ్ళిపోవటం, ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళ వైపు జంప్ అయిపోవటం. ఈ మధ్యకాలంలో మనకండి ఎలక్షన్లు అన్నాడు కామన్ అయిపోయాయండి. 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన ఎలక్షన్లు 5 నెలలకు ఒకసారి వస్తున్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే కారణం ఏంటంటే వీళ్ళు స్వార్థపరులుగా మారిపోవటం. అంతకుమించి లంచగుండులు అని అంటే మనకు కరెక్ట్ అండి వీళ్ళకు. అంటే ఎవడు ఎక్కువ డబ్బు ఇస్తే వాడి వైపు వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ కూడా నండి అదే ఆలోచించాడండి. మరి ఇప్పుడు ఇస్రాయేల్ పక్షాన ఉన్నాడు కదా ఎవరు? బిలాము. ఇప్పుడు మరి మోయాబీలమైన మన పక్షంగా చేరి ఆ ఇస్రాయేల్ శపించాలంటే మరి ఇతను కూడా ఎంతో కొంత మనం ముట్ట చెప్పాలి కదా, ఏదో ఒక ఆశతను చూపించాలి కదా అనుకున్నాడు. మొత్తానికైతే బిలాం బాలాకు ఒక మంచి ఆలోచన చేశాడు, చేసి
అతనికి బంగారాన్ని, గోమేధికం, రత్నం, మణులు ఇవన్నీ పనివారి చేత పంపించేశాడండి బిలాము దగ్గరకు. బిలాము ప్రవక్త అండి. చెబుతున్నారండి వర్తమానాన్ని తీసుకొచ్చి చెబుతున్నారు. ఏమండి బిలాము గారు, మా రాజుగారు పంపించారండిగో, ఇంత పంపించారు. ఎంత ఎందుకోసం పంపించారంటే, ఒక్కసారి మీరు మా మోయాబీల పక్షాన చేరి ఆ ఇస్రాయేలీని ఒక్కసారి మీరు శపించండి సరిపోతుందన్నారు. అంతేనండి, తాను ప్రవక్త అన్న సంగతి మర్చిపోయాడు, దేవునికి ప్రతినిధిగా ఉండాలన్న సంగతి మర్చిపోయాడు, దేవుని మాట కాక ఏ మాట చెప్పకూడదన్న సంగతి మర్చిపోయాడు. కారణం, కళ్ళ ముందు కనబడుతున్న ఆ ధనం, కళ్ళ ముందు కనబడుతున్న ధనం, ఆ ధనం కళ్ళ ముందుకు వచ్చేసరికి అండి అసలు ఇంకా దేవుడు కూడా కనబడకుండా పోయాడండి. ఎవరికి? బిలాముకు. ధనాన్ని కళ్ళతో చూసుకొని ఎవరిని మర్చిపోయాడు? దేవుణ్ణండి. అప్పుడప్పుడు అంటుంటారు, మరి ఈ మధ్యకాలంలో మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు, కారణం వాడికి ఉద్యోగం వచ్చింది. అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోకపోయినా కానీ పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో అండ్ మిగతా వాళ్ళు ఏమంటే తెలుసు అంటే, వీడికండి ఈ మధ్యకాలంలో కళ్ళు ఎత్తుకెక్కిపోయాడు, మేము కనబడట్లేదండి అంటుంటారు. కారణం ఏంటంటే ఉద్యోగం వచ్చింది వాడికి, కారణం ఏంటంటే డబ్బు కలిసి వచ్చింది వాడికి, వ్యాపారం కలిసి వచ్చింది. అంటే వ్యాపారం కలిసి రావడాన్ని బట్టి, ఉద్యోగం రావడాన్ని బట్టి, లేదా డబ్బు రావడాన్ని బట్టి వీరికి కళ్ళండి పైకి వెళ్ళిపోయేయండి, అందుకేనండి కిందన్న మీ ఎవరో కనిపించట్లేదండి. అందుకే సామెతగా చెప్పుకుంటుంటారండి, నడిమంతరపు శిరోస్తేనట కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయట? నెత్తికెక్కుతాయట. ఇప్పుడు ఇది బిలాము కూడా అదే పరిస్థితి అండి. కష్టపడి సంపాదిస్తే అలా ఉండదండి, అక్రమంగా సంపాదించిన వాడి కళ్ళే నెత్తికెక్కుతాయి. తెలుసా, అక్రమ సంపాదన ఎవరిది? బిలాముది అక్రమ సంపాదన. అందుకే కళ్ళు నెత్తికెక్కిపోయాయి. అందుకే ఎవరు కూడా జ్ఞాపకం రావట్లేదు. దేవుడు మర్చిపోయాడు, దేవుడు మర్చిపోయాడండి. మొత్తానికి ఓకే అన్నాడు, తెల్లవారు బయలుదేరిపోయాడండి. 20 వచనం చూడండి. ఇప్పుడు ఆ రాత్రి దేవుడు బిలామునతో వచ్చి, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునే నువ్వు చేయవాలని అతనికి సెలవిచ్చాను. అయితే 21 రాత్రి అలా చెప్పాడండి దేవుడు. తెల్లవారేసరికి ఏం జరిగిందో చూడండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుడు కోపం రగులుకొని, చాలా మందికి అండి పై మాట చదివి కింద మాట చదివేసరికి దేవుడు వెళ్ళమన్నాడు కదండి, మళ్ళీ ఈయన ఎందుకంటే కోపంతో ఉండిపోయాడు దేవుడు? ఎందుకంటే వెళ్ళము అని చెప్పింది ఎవరు? 20 దేవుడు చెప్పినట్టుగా ఉంది. 21 రాగానే, మరలా 22 రాగానే అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం అతని మీద రగులు కొనగా అన్నాడట. అదేంటండి, వెళ్ళమని చెప్పింది ఆయనే, ఇప్పుడు కోపంతో లేచింది కూడా ఆయనే. అంటే ఈలోపు ఏం జరిగింది? రాత్రి దేవుడు చెప్పాడు, నేను చెప్పిందే చెప్పాలని చెప్పాడు దేవుడు. కానీ తెల్లవారేసరికి మార్చేసుకున్నాడు అనమాట, నువ్వు చెప్పిందే చెబితే నాకేం వస్తావు దేవుడా అని. అర్థమైందా? నువ్వు చెప్పిందే నేను చెబితే ఈ ధనం ఎలా వస్తుంది నాకు? నువ్వు చెప్పింది నేను చెబితే నాకు బంగారం ఎలా ఇస్తాడు బాలాకు? నువ్వు చెప్పింది నేను చెబితే నాకు డబ్బు ఎలా ఇస్తాడు? కనుక నువ్వు చెప్పింది నేను చెప్పటం వల్ల నాకు వచ్చేది శూన్యం. కనుక నేనేం చేయాలి ఇప్పుడు? నేను అనుకున్నదే చెప్తాను, ఆ బాలాకు చెప్పిందే చెప్తాను అని బయలుదేరాడు అనమాట. అలా బయలుదేరేటప్పటికే ఇక దేవుడు కూడా కోపం రగులుకుందన్నమాట. ఇప్పుడు చదవండి, ఇప్పుడు 20 దేవుని కోపం అతని మీద రగులుకొనను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచిపోయిను. అతడు గాడిద నెక్కి పోవుచుండగా అతడి పనివారిద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను. మొత్తానికి ఎత్తనండి, బయలుదేరాడు, గాడిద మీద కూర్చున్నాడు. మరి గాడిద మీద కూర్చొని ఎలా బయలుదేరాడు లేడో, ఇంతలో మార్గమధ్యంలో ఎవరు అడ్డుపడ్డారట? దూత. దూత వచ్చింది, వచ్చిన దూత చేతితో ఏం పట్టుకొని వచ్చింది? ఖడ్గం. ఆ ఖడ్గం దూసిన ఖడ్గం అన్నాడు చూసారా, దూసి చేత పట్టుకొని అన్నాడు. అంటే పదునెక్కిన ఖడ్గాన్ని చేత పట్టుకొని దూత నిలబడిపోయింది మార్గమధ్యంలో. ఎందుకు? బిలాము వచ్చాడా, ఇప్పుడు ఈ ఖడ్గానికి బిలాము బలైపోవలసిందే, ఈ ఖడ్గంతో బిలామును తీసేయాల్సిందే. కానీ ఎదురుగా ఉన్న దూత, ఆ దూత చేతిలో ఉన్న ఈ ఖడ్గాన్ని ఎవరు చూశారు? ఎవరు చూడలేదట. గాడిద చూచాను కానీ బిలాము
చూడలేదటండి. అదేంటండి, గాడిద కనిపెట్టింది ముందున్న ప్రమాదం. ముందు దూత ఉందని, దూత చేతిలో కత్తి ఉందని, ఆ కత్తి దూసిన కత్తి అని ఆ విషయాన్ని ఇక్కడ గాడిద చూసింది, గాడిద పసిగట్టగలిగింది తప్ప ఇక్కడ మాత్రం బిలాం పసిగట్టలేకపోయాడండి. ఇంకా చూడండి తర్వాత ఏం జరుగుతుందో అక్కడ సందర్భంలో. చేత పట్టుకుని త్రోవలు నిలిచినట్టు ఆ గాడిద చూసిన గనక అది త్రోవను విడిచి పొలములోనికి పోయాను. ఎందుకు పొలములోనికి వెళ్ళిపోయింది? అలానే తిన్నగా వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరు పోతారు? గాడిద క్షేమంగా ఉంటుంది, కానీ పోయేది ఎవరు ప్రాణాలు? బిలాము ప్రాణాలు. అందుకే తన యజమాని ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఈ యొక్క గాడిద ఏం చేస్తుంది? పొలములోనికి వెళ్ళిపోయిందండి, తప్పించేసింది, పొలములోనికి వెళ్ళిపోయింది. అయితే మరలా బిలాము గాడిదను దారికి మలపవలనని దానికి దానిని కొట్టగా, ఏంటి పొలంలోనికి వెళ్ళిపో, మనం వెళ్ళవలసింది తిన్నని మార్గంలో అయితే నువ్వేంటి పొలంలోనికి వెళ్ళిపోయావు అని పొలంలోనికి వెళ్ళిన గాడిదనట కొట్టి మరలా దారికి మలిపాడట. మరల యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడల గల ద్రాక్ష తోట సందులో నిలిచిపోయిందట. ఇప్పుడు గాడిద కూడా అటు ఇటు వెళ్లకుండగా సరిగ్గా సెంటర్ నిలబడిపోయిందట అండి. ఎవరు? దూత. బిలాము, ఇంకా అయిపోయావు నువ్వు, ఈసారి నువ్వు ఎలా తప్పించబడతావు నేను చూస్తాను అని దూతట ఇరు ప్రక్కల సందులో గల గోడ మధ్యలో సరిగ్గా నిలబడిపోయిందట అని కత్తి చేత పట్టుకొని. అప్పుడేం జరిగిందట? గాడిద యెహోవా దూతను చూచి, మరలా గాడిద చూస్తుంది, గాడిద మీద కూర్చున్న ఈ యవనాలు చెప్పండి, గాడిద కూడా కాదని అడ్డగాడిద అంటే కరెక్ట్ అండి. అప్పుడప్పుడండి క్రైస్తవ సంఘాల్లో పాట పాడుకుంటారు, గాడిద నేనయ్యా చిన్న, గాడిద నేనయ్యా అని. మీరు గాడిదలు కాదు, అడ్డగాడిదలు అంటే పడుకోండి. ఎందుకంటే గాడిదకి అర్థమవుతుంది ముందున్న ప్రమాదం, కానీ గాడిద మీద కూర్చుని ఇతనికి అర్థమవుతుందా? ఇతను కనబడుతుందా ఆ ప్రమాదం? కనబడట్లేదండి. అంటే గాడిద పసిగట్టగలుగుతుంది తప్ప గాడిద మీద కూర్చొని ఈ బిలాం పసిగట్టలేకపోయాడండి ప్రమాదాన్ని. 2024 డిసెంబర్ 26 ఉదయాన్న రాబోతున్న ఆ భయంకరమైన ప్రమాదాన్ని పక్షులు జంతువులు పసిగట్టగలిగాయి తప్ప మనుషులు ఎవరు పసిగట్టలేకపోయారు. పసిగట్టలేకపోయారు కనుక 250,000 మంది చచ్చిపోతే జంతువులు మాత్రం, పక్షులు మాత్రం తప్పించబడ్డాయి. అవి ఎందుకు తప్పించబడ్డాయి అంటే దేవుడు తాను వచ్చుచున్నానన్న సంగతిని వాటికి తెలియచేసెను. ఇక్కడ ఇక్కడ కూడానండి మనం చూస్తుంటే దూత అక్కడ ఎదురుగా నిలవబడి ఉందన్న ఈ సంగతిని ఇక్కడున్న గాడిద కనిపెట్టగలిగింది తప్ప బిలావు మాత్రం చూడలేకపోయాడు. ఆ తర్వాత చూడండి, ఇంకా గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమిందట. అంటే ఎందుకు అదిమింది? ఏమయ్యా కళ్ళ ముందు దూతుంది, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని. నాదేమైందయ్యా, నువ్వు వెళ్ళమంటే వెళతాను కానీ వెళితే పోయేది నీ ప్రాణమే అని పాపం ఆ గాడిద సిగ్నల్ ఇస్తుందండి. అయినా కానీ అర్థం కాకుండా పోతుందండి ఎవరికి? బిలాముకండి. కాలునట గోడకు అదిమను గనుక అతడు దానిని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు, కుడికైనడు ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలవగా గాడిద మరలా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక. చూసారా, ఇక లాభం లేదనుకుందండి పాపం. ఇప్పటికే 2 సార్లు కొట్టేరింది, ఇప్పటికే పొలంలోనికి వెళ్ళిపోతే కొట్టాడు, కాలును గోడం కదిమితే కొట్టాడు, ఇప్పుడు ఇక లాభం లేదనుకుని కూలబడిపోయిందటండి. కూలబడిపోయేసరికట మనుడికి ఇంకా పౌరుషం ఎక్కువైపోయిందట, ఈయనకి ఇంకా కోపం ఎక్కువైపోయిందట. వాళ్ళ గాడిద మీద ఈయన కోపంతో ఉన్నాడు, ఈయన మీద ఎవరు కోపంతో ఉన్నారు? దేవుడు కోపంతో ఉన్నాడు. నీ మాట గాడిద వినకపోతే నీకింత కోపం వస్తే నువ్వు దేవుడి మాట వినకపోతే దేవుడికి రాదా నీ విషయంలో? నీ మాట వినని గాడిదను కొట్టాలని నువ్వనుకుంటున్నప్పుడు ఆయన మాట వినకుండా పోతున్న నిన్ను దేవుడు కొట్టాడా, దేవుడు శిక్షించాడా? గాడిద నువ్వు ఆయన కలిగించినవాడవా, లేదే నువ్వు ఆయన చేసినవాడవా, లేదే నువ్వు చేయని నువ్వు కలిగించని గాడిద నీ మాట వినాలని నువ్వనుకున్నప్పుడు తల్లి గర్భంలో నిన్ను నిలవబెట్టి నీకు ఒక ఆకారాన్నిచ్చి అందులో ఆత్మను పెట్టి ఆయుష్ను పెట్టి ఈ భూమిని తీసుకుని వచ్చి నీ కొరకు సమస్తాన్ని కలిగించిన దేవుడి మాట నువ్వు వినకపోతే దేవుడు నిన్ను కొట్టకూడదా, దేవుడు నిన్ను చంపకూడదంటారా చెప్పండి? గాడిద మీద ఏ అధికారము లేని నువ్వే నీ మాట వినాలని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ మీద సర్వహక్కులు కలిగిన దేవుడి మాట నువ్వు వినకపోతే దేవుడు నిన్ను ఏం చేయాలి? అందుకే తీసేయాలనే పంపించాడు దూతను. కానీ వచ్చిన ఆ దూతను కూడా గాడిద కనిపెట్టగలిగింది తప్ప
బిలాము కనిపెట్టలేకపోయాడు. గాడిద పాపం బిలామును కాపాడదాం అనుకుంటుంది, కానీ ఈ బిలాముకు అర్థం కావట్లేదు. మొత్తానికి కొలబడిపోయింది. కొలబడేసరికి ఇంకా కోపం ఎక్కువైపోయి దాన్ని మరలా చూడండి, మరలా దానిని కొట్టెను. ఇక లాభం లేదు. వీడి చేతిలో అమాయకమైన గాడిద చచ్చిపోయేటట్టుగా ఉంది. వీడు మాటి మాటికి దాన్ని కొట్టి దాన్ని ఎక్కడ చంపేస్తాడేమోనని దేవుడు ఏం చేశాడట? అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చాను. ఇక లాభం లేదనుకున్నట్టు దేవుడు లాభం లేదనుకుని గాడిదకే దేవుడు ఏం చేశాడట? మాట్లాడేటువంటి పరిస్థితిని దాన్ని కల్పించేశాడట. అంటే ఇక్కడ గాడిదను కాపాడుకోవటానికి గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడట. వాక్కునిచ్చాను కనుక అది నీవు నన్ను మొమ్మారు కూడా ఉన్నట్టుండు. ఒక్కసారిగా గాడిద మాట్లాడుతుంటానండి, గాడిద మీద కూర్చుని వీడికి అప్పటికైనా వెలగాల వద్దా చెప్పండి. ఏమండి, ఇప్పటి వరకు ఎప్పుడూ మాట్లాడిన గాడిద ఈరోజు వింతగా ప్రవర్తిస్తుందేంటి, అందులో మాట్లాడుతుందేంటి అని కనీసం అప్పటికైనా అర్థం అవ్వాలా? అప్పటికి కూడా అర్థం అవ్వలేదండి. ఇంకా దాంతో డైలాగ్ మాట కలిపేస్తున్నాడు చూడండి. ఇంకా దాంతో మాట్లాడేస్తున్నాడు, ఇంకా నువ్వు నన్ను మారు కొట్టితివి అని గాడిదంటే, నేను నిన్ను ఏం చేశానయ్యా యజమాని, నేను ఏం చేశానయ్యా, నేను ఎందుకయ్యా ఇలా కొట్టేస్తున్నావా అని అంటుందటండి గాడిద. అప్పుడు బిలాము, నీవు నా మీద తిరగబడ్డావు, ఇదిగో నా చేత ఖడ్గము ఉంటే నిన్ను చంపేస్తారు, కానీ ఈయన చంపడానికి ఆల్రెడీ ఖడ్గం చేత పట్టుకుని ఉంది దేవదూత, ఉంటే చంపుతానంటున్నాడు, కానీ ఆల్రెడీ దూత చేతిలో ఉంది. ఎవరి కోసం? బిలాము కోసం. ఇది మాత్రం బిలాముకి అర్థం కావట్లేదండి. ఉన్న ఎడలా నిన్ను చంపుతున్నా నేను, అందుకు గాడిద, అయ్యా నేను నీ దానినైనది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన గాడిదను కానా, నేను ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఒక్కసారి వెనక్కెళ్ళే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళవయ్యా, ఒక్కసారి ఎన్నిసార్లు ఎక్కలేదయ్యా నన్ను, ఎన్నిసార్లు నువ్వు తీసుకుని వెళ్ళలేదయ్యా, ఏ రోజైన పొలవులోనికి వెళ్ళానా, ఏ రోజైన నీ కాలు దొక్కానా, ఏ రోజైన కింద కోలబడిపోయానా, ఏ రోజైన పని నీతో మాట్లాడానా, ఏ రోజు ఇలా చేయలేదే, ఈ రోజు ఇలా చేస్తున్నానంటే నీకు అర్థం అవ్వాలి. ఏమని నువ్వేదో చేయకూడని తప్పు నువ్వు చేస్తున్నావని నీకు అర్థం అవ్వాలి. దానికి పైగా నీకేదో ప్రమాదం ఉందన్న సంగతి నీకు తెలియాలి. నువ్వేంటయ్యా నా మీద చూపిస్తున్న పౌరుషాన్ని, నువ్వేంటి నా మీద చూపిస్తున్న పౌరుషాన్ని? ఏమండి, ఇక దేవుడు ఇక్కడ గాడిదతో ప్రవక్త అయిన బిలాముకు బుద్ధి చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడండి. ఇక్కడ మొత్తానికైతేనండి, ఇక్కడ ఈ యొక్క గాడిద బిలాము చేతిలో నుంచి కాపాడబడిందండి. అంటే ఇక్కడ ఒక గాడిదను కాపాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఇంకా అప్పుడు ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మాటలు చూడండి ఎంత బాగుంటాయో అని బిలాముతో అనగా, అవును ఎప్పుడు ఇలా చేయలేదు అని మళ్ళీ మాట్లాడుతున్నాడట మామూలుగానే. అంతలోనే యెహోవా బిలాము కన్నులు తెరిచాను గనక, అంటే పైకి ఎక్కిన కిందికి దించాడు దేవుడు మరలా, ఇది నెత్తికెక్కిపోయే కదా బిలాము కన్నులు, ఇప్పుడు మరలా యథాస్థితికి వచ్చేసాయి అన్నమాట. రాగానే అప్పుడు మరలా ఎవరికి జ్ఞాపకం వచ్చేసారు ఆయనకి, ఇక దేవుడు ఏంటో తప్పేంటో అప్పుడు అర్థమవుతుంది. ఇదిగో అప్పుడు యెహోవా దూత అంటుంది, అతను అప్పుడు కానీ కనపడదండి దూత, తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా అప్పుడు యెహోవా దూత అంటుంది, నీ ముమ్మారు నీ గాడిదను వేల కొట్టేవాడు దూతకు లెక్క పెడుతుంది అన్నమాట. గాడిద రెండుసార్లు కొడుతుందో అన్న సంగతి, గాడిద లెక్క పెట్టుకుందంటే బాగుంది. అంటే గాడిద లెక్క పెట్టుకుంటే, గాడిద లెక్క పెట్టుకుని ఎంత ఖచ్చితంగా చెప్పింది చూడండి, నోరు తెరవడం తెరవడం ఏమన్నది, నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి అన్నదండి. మాట్లాడే ముమ్మారు కొట్టావన్నదండి గాడిద. అంటే ఒక జంతువును ఎన్ని మార్లు మనం కొడుతున్నావో అది కూడా వాడి జ్ఞాపకం ఉందంటానికి ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? నీ ముమ్మారు కొట్టావన్నది పోనీ, అది జ్ఞాపకం పెట్టుకుందంటే ఏదో. ఇప్పుడు దూత కూడా మాట్లాడితే ఏమంటుంది, నీవు నీ గాడిదను ముమ్మారు నువ్వు ఎలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుకుందును అన్నాడండి. నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుకుందును అన్నాడు. అంటే మనిషిని చంపి దేన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడట దేవుడు? గాడిదను.
బిలాము నిన్ను చంపి దాని ప్రాణమును కాపాడుకొందును అంటున్నాడు. అంటే జంతువులను కాపాడుకోవాలని మనుషులను చంపేయాలని ఎవరనుకుంటున్నారట? దేవుడు. ఇప్పుడు ఈ మాటను మీరు మనసులో పెట్టుకొని సునామీలో జరిగింది జ్ఞాపకం తెచ్చుకోండి. అక్కడ జరిగింది కూడా ఇదే, మనుషులను చంపాడు జంతువులను కాపాడుకున్నాడు. మనుషులను చంపి జంతువులను కాపాడుకోవాలన్న ఆలోచనలోకి దేవుడు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. అంటే ప్రకృతిలో సంభవించే ప్రతి ప్రమాదాన్ని జంతువులు గుర్తించగలవా అంటే గుర్తించగలవు, కారణం దేవుడే వాటికి తెలియచేస్తున్నాడు. మనుషులు తీసేయాలి, జంతువులను కాపాడుకోవాలి. ఇది దేవుని యొక్క ఆలోచనగా మనకు కనబడుతుంది. ఇది రేపొద్దున శాస్త్రవేత్తలు తెలుసుకోగలవా ఇంకా సందిగ్ధంలో ఉన్నారు, రేపొద్దున తెలుసుకుంటాయంటారు. వాళ్ళ అనకముందే బైబిల్ని బట్టి మనం చెప్తున్నాం, అవి తెలుసుకోగలవు గనకనే కాపాడబడ్డాయి. వాటికి ఎవరు చెప్తున్నారు? దేవుడే తాను వచ్చుచున్నాడన్న సంగతి దేవుడే వాటికి తెలియపరుచుచున్నాడు. ఇది మన బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన ఒక మహాజ్ఞానపు సంగతి. శాస్త్రవేత్తలకు తెలియనిది వాళ్ళకి ఇంకా అంతుపట్టనది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలని అయినా. మీ మాట ఎంత గొప్పదో, ఈ ప్రకృతిని ఎందుకు కలిగించారో, ఈ ప్రకృతిలో ప్రమాదాలు ఏంటో, ఈ ప్రమాదాల వలన నాయన మీరు ఏ ఆలోచనలతో ఉంటున్నారో అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీరు చేసిన ఈ కృప కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. వినబడిన ప్రతి మాట మీ పిల్లల జీవితాల్లో నా నిష్ఫలంగా పోక ప్రతి మాట ఫలించుట కృప చేయండి. మీ కుమారుడు మా డైరెక్టర్ గారు జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని కోరుతూ క్రీస్తు నామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.